వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అంచనాలు తప్పడం లేదు వారు వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతోంది తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పాగా వేయడానికి వైసీపీ నేతలు వేసిన వ్యూహాలు పక్కాగా ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది ఎంత పకడ్బందీగా ఈ వ్యూహాన్ని రచించుకోగలిగారో అంతే పకడ్బందీగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు ఫలితంగా తెలుగుదేశం పార్టీ కంచుకోట బీటలు వారేలా కనిపిస్తోంది రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలనేది వైసీపీ టార్గెట్ అది ఇప్పటికిప్పుడు పెట్టుకునే లక్ష్యం కాదు ఇందుకోసం గత కొన్నేళ్లుగా వైసీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి చంద్రబాబుకు కంచుకోటలా మారిపోయిన కుప్పం నియోజకవర్గంలో లక్షకు తగ్గిన మెజారిటీతో ఆయన గెలుస్తూ వచ్చారు అయితే గత ఎన్నికల్లో ఆ మెజారిటీని ముప్పై వేల ఓట్లకు తగ్గించడంలో వైసీపీ విజయవంతమైంది ఇక రాబోయే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబును పంపించేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పంలో చెక్ పెట్టే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా చూస్తున్నారు ఇటీవల కాలంలో వైసీపీ వ్యూహాలతో చంద్రబాబు కోట బేటలు వారింది గ్రామస్థాయి నుంచి టీడీపీని వైసీపీ దెబ్బ కొడుతూ వస్తోంది పంచాయతీ మండల జిల్లా పరిషత్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వరుసగా విజయాలు సాధించింది అక్కడ ఏ ఎన్నికలైనా టీడీపీనే గెలిచేది కానీ గత కొన్నేళ్లుగా వైసీపీకి గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోతుంది ఓట్ల శాతాన్ని కూడా టీడీపీ భారీగా కోల్పోయింది చంద్రబాబుకు గ్రామాల్లో నమ్మకస్తులుగా పేరున్న వాళ్లను వైసీపీలోకి తీసుకుని రావడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు తాజాగా కూడా కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో జాయిన్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిధునరెడ్డి రెడ్డి సమక్షంలో వాళ్ళు వైసీపీ కండువా కప్పుకున్నారు భారీ సంఖ్యలో తిరుపతిలోని మంత్రి కార్యాలయానికి చేరుకుని అక్కడ మంత్రిని కలిశారు నియోజకవర్గంలో బలమైన ఒన్నుకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ గెలుపును నిర్దేశించగలిగే బలమైన వర్గం ఒక విధంగా ఇది వైసీపీ గెలుపున చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు కుప్పంలో టీడీపీ ఖాళీ అవుతుందని రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అభ్యర్థి గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు కుల మతం పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని ఆయన పాలనకు ఎంతోమంది ఆకర్షితులవుతున్నారని చెప్పారు చంద్రబాబు ఈసారి కుప్పంలో ఓడిపోవడం తధ్యమని తెలిపారు కుప్పంలో టీడీపీని ఖాళీ చేయించేదాకా విశ్రమించేది లేదని అన్నారు ఓటర్లు కుప్పం అభ్యర్థి విషయంలో కన్ఫ్యూజ్ కావద్దని అక్కడ నుంచి ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు